మేడ్చల్ మండలం గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ సాధారణ సమావేశంలో బీజేపీ కౌన్సిలర్లకు విలువ ఇవ్వటం లేదని కౌన్సిలర్లు ఆమరం సరస్వతి సముద్రాల హంసారాణి ఆరోపించారు. మున్సిపాలిటీలో నిర్వహించిన సాధారణ సమావేశంలో ప్రజా సమస్యలపై ప్రస్తావించకుండా మూడవ వార్డు కౌన్సిలర్ వీణా సురేందర్ గౌడ్ అడ్డుకుని దుర్భాషలాడటం జరిగిందన్నారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ రోడ్డుకి ఇరువైపులా ఉన్న చెట్లకు టీఆర్ఎస్ చిహ్నంగా భావించే గులాబీ రంగులు వేస్తూ 4 లక్షల రూపాయలు కేటాయించడం సరైన పద్దతి కాదని ప్రశ్నించారు. వర్షాకాలంలో రోడ్లు మొత్తం గుంతలతో ఉంటే రోడ్లు బాగు చేయాల్సిన సోయలేని అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు రోడ్డుకి ఇరువైపులా ఉన్న చెట్లకు రంగులు వేయటం విడ్డూరంగా ఉందన్నారు. అధికారంలో ఉన్నామనే అహంకారంతో మెజార్టీ కౌన్సిలర్ల మద్దతు ఉందనే ఉద్దేశంతో ఇష్టం వచ్చిన తీర్మానాలు చేసి చేతులు దులుపుకుంటున్నారన్నారు. సాధారణ సమావేశం జరిగింది. కమిషనర్ లేకుండా, డీజీ లేకుండా, అకౌంటెంట్ లేకుండా, టౌన్ ప్లానింగ్ అధికారులు లేకుండా, అధికారులు ఎవరూ లేకుండా మీటింగ్ జరిగింది ఈరోజు. ఏ విషయం మీద సమస్య మీద అడిగినా కూడా ఆ అధికారులు లేడు కాబట్టి రెస్పాన్స్ లేదు. ప్రతి విషయము చైర్మన్ గారిని అడుగుతుంటే థర్డ్ వార్డ్ కౌన్సిలర్ అయిన వీణా గారు ప్రతి విషయంలో మాకు అడ్డుపడి ఏది అడగకుండా ఇష్టం వచ్చినట్టు గట్టిగా అరవడము, మమ్మల్ని మాట్లాడనీయకుండా చేయడము ఈరోజు సమావేశంలో జరిగింది. మా వార్డు సమస్యలు చెప్పుకుంటుంటే కూడా 12 మంది మేము ఉన్నాము, మెజారిటీ మాదుంది, మీరేంటి అడిగేది, మా ఇష్టం వచ్చినట్టు తీర్మానాలు చేసుకుంటాం, మేము చేసుకుంటాం, అదే ఫైనల్, మీరేం అడగొద్దు, ప్రశ్నించొద్దు అనే విధంగా ఈరోజు తను మాట్లాడడం జరిగింది. ఒక చైర్మన్ తన సీట్లో కూర్చొని ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. ఒక కౌన్సిలర్ అడ్డు తగిలినా కూడా మరి వాళ్ళ సమస్య చెప్పుకుంటున్నారు, నేను సమాధానం చెప్తాను, మీరు కూర్చోండి అనకుండా వాళ్ళని కావాలని మా మీదకి రెచ్చగొట్టే విధంగా ఉన్నట్టు నాకు ఈరోజు అనిపించింది. మా వార్డులో ఒక లైట్ల విషయం కానీ ఇంకా వేరే సమస్యలు కానీ ఏది అడిగినా కూడా మేము చెయ్యము అనే విధంగా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. ఒక చెట్లకు సున్నము జాజు వేయాల్సింది పోయి 4 లక్షలు ఖర్చు పెట్టి ఈరోజు టీఆర్ఎస్ కలర్ వేసుకున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? సున్నము జాజు అనేది చెట్లకు చెదలు పట్టకుండా వేస్తారు. పబ్లిక్ సొమ్మును వీళ్ళు ఈ విధంగా ఇష్టం వచ్చిన రీతిగా అనవసరమైన పనులకు ఖర్చు పెట్టుకుంటున్నారు. కమిషనర్ గారిని చెట్లకి కలర్ ఎందుకు వేస్తున్నారు అని అడిగితే పర్సనల్గా చైర్మన్ గారి హస్బెండ్ ఈ కలర్కు డబ్బులు ఇస్తున్నారు, మన మున్సిపల్ నిధులు కావు అని చెప్పారు. తీరా చూస్తే ఎజెండాలో ఆ 4 లక్షలు పెట్టారు. వర్కర్లకు 7,80,000 పెట్టారు ఈరోజు మొత్తము. 2వ సమావేశం జరిగింది. దానికి మామూలుగానే అందరు కౌన్సిల్ సభ్యుల్లాగా మేము బీజేపీ కౌన్సిలర్లమైనటువంటి అమరం సరస్వతి, నేను సముద్రాల కృష్ణగౌడ్ 9వ వార్డ్ కౌన్సిలర్ని అటెండ్ కావడం జరిగింది. ఈరోజు విషయం ఏంటంటే అక్కడ కమిషనర్ గారు, డిఈ గారు లేరు. లేని మూలంగా అక్కడ ఏకపక్షంగా మీటింగ్ జరగడం వల్ల ఇబ్బందులు ఏర్పడ్డాయి. ప్రతిపక్షం వాళ్ళు మాట్లాడొద్దు. ఇంకొక విషయం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి 3వ వార్డ్ కౌన్సిలరు, బీజేపీ కౌన్సిలర్లు మీటింగ్లోకి రావద్దు అనేసి మినిస్టర్ గారు చెప్పారు అని అంటున్నారు. నేను అదే అడుగుతున్నాను, మీ పత్రికా వాళ్ళ ద్వారా మినిస్టర్ గారు, మేము బీజేపీ కౌన్సిలర్లము మీటింగ్ ఎందుకు అటెండ్ కాకూడదు, మీ కౌన్సిలర్లకు మీరు రానివ్వకండి అని ఏ విధంగా చెప్తున్నారో అది మాకు వివరణ ఇవ్వండి. మేము ప్రజా సమస్యల గురించి అడగడానికే వచ్చాం కానీ మా పర్సనల్ విషయాలు మాట్లాడడానికి రాలేదు. పక్కనున్న చెట్లకు రంగులు వేస్తున్నారు కానీ రోడ్లు ఎందుకు మంచిగా చేయించలేకపోతున్నారు? ఇప్పుడు వచ్చేది వర్షాకాలము, బురజలో నడుస్తూ రహదారింబడి వెళ్లే ప్రయాణికులు బురదలో ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి క్షణం మాకు వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుస్తున్నాయి కాబట్టే ఈరోజు నెలంతా ఊరుకొని నెల రోజు మీటింగ్ జరిగితే ఈరోజు మాట్లాడడానికి వచ్చినప్పుడు మమ్మల్ని మీరు ఎందుకు మాట్లాడనీయరు? దీనికి వివరణ చైర్మన్ గారు ఎందుకు ఇవ్వరు? ప్రతి ఒక్క కౌన్సిలర్కి మీరు మాట్లాడడానికి ఎందుకు ఇవ్వరు? బీజేపీ కౌన్సిలర్లు మాట్లాడొద్దు, ప్రతి క్షణం రోడ్లో మాట్లాడొద్దు, మీటింగ్లో మాట్లాడొద్దు, ఎక్కడ పడ్డా మాట్లాడొద్దు అనే చెడ్డ మాటలు మీరు ఎందుకు చెప్తారు? మనది మొదటిసారి ఏర్పడినటువంటి మున్సిపాలిటీ కాబట్టి మన మున్సిపాలిటీ పబ్లిక్కి మంచి ఫౌండేషన్ ఇద్దామనే ఉద్దేశంతో నేను చెడ్డ మాటలు మాట్లాడడం లేదు. కానీ నేను ఈ పత్రికా ముఖంగా చెప్తున్నాను, వీణా గారు చెడ్డ మాటలు మాట్లాడకండి. మీలాగా మేము బొక్కెండ్లో ఎక్కి కూర్చోము, కూర్చొని లేవము. దయచేసి చెడ్డ మాటలు కౌన్సిల్ మీటింగ్లో కానీ ప్రజల ముందుగా